గురు గారు ఒక కాల్ చూద్దాం. హలో, నమస్తే అమ్మా. నమస్కారం అండి, మీ పేరు? మా బాబు గురించి అమ్మా. ఓకే అండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/11/98 అమ్మా. 98 ఆదివారం మధ్యాహ్నం 3:20. 1/11/91 అండి. 3:20 మధ్యాహ్నం 3:20. మధ్యాహ్నం 3:20. అవునమ్మా. ఎక్కడ పుట్టారండి? బాబు నిలకడలేదమ్మా ఇందులో కూడా. ఆహా, ఎక్కడ పుట్టారు బాబు? మంగళగిరిలో పుట్టాడు. మంగళగిరిలో పుట్టారు. మీ బాబు పేరేంటండి? మీ బాబు పేరేంటి? మారుతి గోపేష్ శివనాగ సాయి. సారీ, ఇక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది, నేను మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. హలో, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అమ్మా, సమస్య ఏంటి మీది? అదే బాబుది నిలకడ లేదమ్మా, ఏ జాబ్ లోకి వెళ్ళినా వెంటనే క్యాన్సిల్ అయిపోతుంది. ఏమైందండి? జాబ్ కి వెళ్తాను అనుకుంటే జాబ్ కి ఆ ప్రాబ్లం వల్ల ఆగిపోతున్నాడు. ఏ ప్రాబ్లం? అదే జాబ్ సమస్య అండి. జాబ్ ఏం చదువుకున్నాడు ఇతను? ఇతను డిగ్రీ మధ్యలో బీటెక్ సెంట్రల్ ఆపేసి ఇంటర్ లో కంటిన్యూ అయ్యాడండి. ఇంటర్ అయిపోయిన తర్వాత మన రీసెంట్ గా విజయవాడ ఒకటి వస్తే జాయిన్ అయ్యాడు. అది కూడా ఏమైందంటే ఈ వర్షాల వల్ల. ఒక్కసారి నాకు డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్పండి. 1/11/98 అండి. ఆదివారం 98? సార్. టైము? 99 ఆదివారం మధ్యాహ్నం 3:20 అండి. ఆదివారం మధ్యాహ్నం 3:20 నేను టీవీ దగ్గరికి వెళ్ళాను. చెప్పండి, వినిపిస్తుందండి. అదేనమ్మా సార్, గురుగారు ఏం చెప్తారేమో అనే బాబు గురించి. 98 కదా పుట్టింది? 98 11/11/1 ఆదివారం మధ్యాహ్నం 3:20. ఓకే, ఇతనికి అదే శుక్రుడు దగ్ధం అవుతున్నాడు ఇతని జాతకంలో. శుక్రుడు అంటే ధనము, సంపద, సంపాదన. ఆ శుక్రుడు దగ్ధం కావడం ఇతనికి సంపాదన లభించడం కష్టం అవుతుంది. శుక్రుడు బలహీనుడు అయ్యాడు, సంపాదన లభించడం కష్టం అవుతూ ఉంటుంది. మిగిలిన కూడా నేను చూసి చెప్తాను. ఇతనిది ఉత్తరాభాద్ర నక్షత్రము, మీనరాశి. తెలుసా మీకు ఉత్తరాభాద్ర మొదటి పాదం మీనరాశి. మీన లగ్నం ఇతనిది. జాతకంలో ప్రధానమైన దోషం ఒకటి శుక్రుడు దగ్ధం కావడం చెప్పాను, ఇక మిగిలిన చెప్తాను. అందుకోసం సూర్యభగవాను ప్రార్థించడం ప్రధానంగా చేయాలి. మీరు సూర్యభగవాను ప్రార్థించాలి. తర్వాత చంద్ర శని ఉన్నారు, ఇతను సరైన దోవలో వెళ్ళటం లేదు. ఎవరో ఇతన్ని మిస్లీడ్, మిస్గైడ్ చేస్తున్నారు. తప్పు దోవను వెళుతున్నాడు, తప్పు దోవను వెళ్తున్నాడు. ఇతనికి జీవితంలో పైకి రాకుండా ఎవరో అడ్డుపడుతున్నారు. చంద్ర శని ఉన్నారు ఇతని జాతకంలో. చంద్రుడు శని మీనరాశిలో ఉన్నాడు, దానితోటి ఇతనికి ప్రధానంగా సమస్య వస్తున్నది. సో శనిదేవుడిని ప్రార్థించాలి. తర్వాత వృత్తికారకుడు అయినటువంటి శని ఇంట్లో కేతు ఉన్నాడు, కేతు వలన ఇబ్బంది పడుతున్నాడు. అందువలన ఇతనికి ఇప్పుడు డబుల్ కేతు వచ్చారు. ఇతను శనిదేవుడిని ప్రార్థించాలి, రాహుకేతుల్ని ప్రార్థించాలి, ఆ తర్వాత శివుడిని, దుర్గాదేవిని ప్రార్థిస్తే. అలాగే సూర్యభగవాను మొట్టమొదటి చెప్పాను, సూర్యభగవాను సూర్యాష్టకం పఠిస్తూ నిత్యం ప్రార్థన చేస్తే ఇతనికి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. భయపడాల్సింది ఏమి లేదు. అతనికి జబ్బు చేస్తే మీరు మందులు వేసుకుంటే అతనికి తగ్గుద్దా? ఎలాగ మాట్లాడుతున్నారండి మీరు? అంటే వ్యక్తి కొంచెం తక్కువ అనుభవిస్తాడండి. అలాగే జీవితాంతం మీరేం చేయలేరు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని పాపాన్ని బట్టి ఈ జన్మలో ఎటువంటి జీవితం గడపాలో. అక్కడ పుణ్యం లేకపోతే ఏంటంటే ఇలాంటివే భక్తి ఉండదు, తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు కనుక వాళ్ళకి పట్టింపు ఉండదు. వాళ్ళకి పట్టింపు ఉండాలంటే ఆ పూజలు చేసే యోగం ఉండాలి వాళ్ళకి. యోగం లేని వాళ్ళు ఇలాగ మీరు తల్లిదండ్రులు మీరు చేస్తే వాతం చేయకపోతే ఏమవుతుంది? మీ దోవను మీరు చేస్తూ ఉంటారు, అతని దోవను అతను ఉద్యోగం ప్రయత్నం చేయకుండా ఊరుకుంటాడు అంతే.